కొత్త డైరెక్టర్ ఒకవేళ ఇలాంటి వారు డైరెక్టర్స్ ఒకవేళ ఇండస్ట్రీకి ఒకవేళ నలుగురున్నా కూడా మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ కూడా బతికే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మనం చేసుకున్న వర్క్ కాకుండా మనం మేము ఎలాగైతే ఈయనకు సపోర్ట్ చేస్తున్నామో ఆయన కూడా మాకు అదే విధంగా సపోర్ట్ చేస్తున్నాడు. కనుక మన సినిమాను కూడా మంచి రేంజ్లో తీసుకెళ్తున్నాడు. తర్వాత ఇలా మాకు మీడియా పరంగా కూడా తర్వాత వచ్చేసి మనకు ఛానల్స్ వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మా సినిమా మొత్తం అయ్యే వరకు కూడా మీరు మాతో పాటు ఉంటారని ఆశిస్తూ ముగిస్తుంది. దిస్ ఈజ్ ప్రదీప్ కోనేరు. ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను. ఈరోజు శుక్ర థీమ్ సాంగ్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ రికార్డింగ్ చేస్తూనే ఉంటాము అన్ని సాంగ్స్. సో ఈ డైరెక్టర్ గారు నాకు మన రవివర్మ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఒక కొత్త పాయింట్ ఉంది కథలో, డిఫరెంట్గా ఉంది. సో డెఫినెట్గా చేద్దామని రీరికార్డింగ్ చాలా స్కోప్ ఉంది సినిమాకి, చాలా బాగా చేయొచ్చు మనం అని చెప్పాను ఆ రోజు నేను. సో ఇంత సినిమా మరి నాకు ఇచ్చారు మా రవి గారు చేయటానికి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రవివర్మ గారికి, మా ప్రొడ్యూసర్స్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు థీమ్ సాంగ్ లాంచింగ్ జరిగింది, విన్నారు ఇప్పుడు మీరు. సో శుక్ర థీమ్ సాంగ్ సాంగ్ విన్నారు మీరు, ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది. సో ప్రదీప్ గారితో నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఒకటే అన్నారు, మంచి సినిమా కోసం చూస్తున్నాను సార్ నేను. బిజవాడ రౌడీల తర్వాత నాకు కరెక్ట్ పిక్చర్ పడింది, తప్పకుండా ఈ సినిమా మనం బాగా చేద్దామన్నారు. సో అలాగే ఈ సాంగ్ నాకు, నేను 110% హ్యాపీ అండి. నేను సిచ్యువేషన్ చెప్పగానే నాకు అద్భుతమైన మంచి థీమ్ సాంగ్ ఇచ్చారు. సో అలాగే నా ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సో చేయండి సార్, మీరు అవుట్పుట్ కోసం ఎంతైనా పర్వాలేదు చేయండి అని చెప్పి సార్ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కొత్త వచ్చినాం కానీ మాకు పాత లాగానే అనిపిస్తుంది. రవివర్మ గారి ఆలోచన విధానాలు, ఆయన చెప్పే స్టోరీలు అవి మంచిగా అనిపిస్తున్నాయి మాకు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని రంపిగా ప్రతీప్ గారు రామ్ గోపాల్ అన్న శిష్యుడు, ఆయనకు చేసిండు బిజాడ రౌడీలు. ఇప్పుడు ఈయన కూడా రవివర్మ గారు కూడా రామ్ గోపాల్ వర్మ తోటి పనిచేసిండు, శిష్యుడిగా చేసిండు, మంచిగా ఉంది. చెప్పిన కథ కానీ ఆయన చెప్పే అన్ని విధాలు మాకు అంత మంచిగా అనిపించింది. అందుకోసరికి మేము ప్రొడ్యూస్ చేయడానికే ఈ దానికి సినిమాకు మేము నిర్మాతలుగా ఉండి అతని ఆశయాన్ని కంప్లీట్ చేస్తామని. అందరి ఆశయాలు కూడా ఇదే, అందరు మీ మీడియా మిత్రులు అందరిది ఈ నాకు మా కానీ మాకు కానీ అందరి కానీ సహకారాలు ఉండాలని కోరుకుంటాను. మా ఎస్ఆర్పి ఎంటర్టైన్మెంట్ మీద తొలి చిత్రం ఇది. మా అన్నగారు జడ్చలానంద్ గారు, ఈయన ఆశీస్సులతోటి మేము సినిమా చేస్తున్నాము. ఈయన లేకపోతే మేము సినిమా చేసేవాళ్ళం కాదు. అలాంటిది ప్రతి సంవత్సరం మా బ్యానర్ మీద 2 సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ లాస్ట్ వరకు అలా ఒక 90% సినిమా అయిపోగొట్టాలని ఒక ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. నెక్స్ట్ జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా రిలీజింగ్కు అట్లా ఉంటుంది. ఇంకా